రాట్నం మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ చందు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఉన్నా కూడా టీడీపీకి సంబంధించిన ఘన చరిత్ర గల కొంతమంది నాయకులు గెలవడం జరిగింది. ఆ కోవలోకి వస్తారు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన గద్దె రామ్మోహన్ గారు. ప్రస్తుతానికైనా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి టీడీపీ భవిష్యత్తు గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, అలానే ఆయన రాజకీయ విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్ సార్, మీరు గెలిచినందుకు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకోవాలని మీ మాటల్లో. రాజకీయ ప్రస్థానం, నేను నందమూరి తారక రామారావు అభిమాని. ఎన్టీఆర్ గారి తెలుగు గడ్డ మీద పొట్టుబట్టి మా పుట్టాళ్ళందరూ కూడా ఆలోచన వచ్చింది రాజకీయాల్లోకి వెళ్ళొచ్చని. ఎందుకంటే మా కుటుంబాలు ఎవరు కనీసం పంచాయతీ బోర్డు మెంబర్ అయిన వాళ్ళు కానీ అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన అభిమానిగా, ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన చేస్తున్న సర్వీస్ కానివ్వండి, ఆయన ప్రజల్లో పొందుతున్న ఆదరణ కానివ్వండి, ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమాని నేను. ఆయన సినిమాలు మాత్రమే చూడాలనుకునే ఒక తీవ్రమైన అభిమాని. ఇంకా వేరే వాళ్ళ సినిమాలు చూడకూడదని, అంటే చూడలేకపోలేదుగా చూసాం కానీ అంత అభిమానం ఉండేది. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అయితే ఆయన ఆశీస్సులు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని రాజకీయ ప్రవేశం చేశాను. అదృష్టం ఆయన ముఖ్యమంత్రి ఉండగా నేను ఎమ్మెల్యే అయ్యానని ఒక తీపి గుర్తు నాకుంది. అదేవిధంగా ఆయన మరణం తర్వాత చంద్రబాబు గారి దగ్గరకు వచ్చాను. ఈ మహానాయకుడి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇలాంటి గొప్ప నాయకుడు ప్రపంచాల్లో ఉండడం భావించే వ్యక్తుల్లో నేను ఒకడిని. రామారావు గారితో మీ అనుబంధం ఎలా ఉంది? ఎన్టి రామారావుతో నా అనుబంధం చాలా ఆత్మీయంగా ఉండేది. ఒక కుటుంబ సభ్యుడిని చూసినట్టు చూసేవారు. ఇక ఆయన అంటే ఆయన దైవ సంభూతుడు, ఆయనే దేవుడు అనే భావన మాకందరికి ఉండేది. ఇక ఆయన దగ్గర ఆయన చూస్తే చాలు, ఆయన కాళ్ళు మొక్కితే చాలు, ఆయనకు దండం పెడితే చాలు అనే భావంతో ఉండేది. ఆయన గాడ్ బ్లెస్ అంటుండేవారు మమ్మల్ని అందరూ. అప్పుడు నేను చాలా యూత్ కాబట్టి మమ్మల్ని అందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయనకి చదువుకున్న వాళ్ళంటే చాలా ప్రేమ. ఆయన ఎడ్యుకేషన్ పక్కన డిగ్రీలు ఉన్నాయంటే ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం చూపించేవాళ్ళు. వాళ్ళకి అవకాశాలు కూడా ఇచ్చారు. నాకు తెలిసి ఒక వ్యక్తి నెట్టం రఘురామ్ గారు అనే ఒక వ్యక్తికి ఆయన ఊరిలో ఒక లెటర్ రాశాను. నేను ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాను, నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అని రాస్తే ఆయన ఇమీడియట్ రమ్మని పిలిచి ఎమ్మెల్యే సీట్ కూడా ఇచ్చాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. సో ఆ విధంగా ఆయనకి చదువుకున్న వాళ్ళంటే కొంచెం ఎక్కువ అభిమానం ఉంది, యూత్ అంటే చాలా ఆపేక్ష ఉంది. అందువల్ల నాకు ఆయన దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేగా నేను పనిచేశాను అని చెప్పుకోవడానికి నాకు ఒక అది ఒక సువర్ణాక్షరాలతో రాసుకునే ఒక సబ్జెక్టు. ఇక 2019లో మీరు గెలిచారు సార్, అలానే మీ పార్టీ, అంటే తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నానని, ఘోర ఓటమి కూడా పాలింది అనుకోవాలి. ఎందుకంటే టీడీపీ చరిత్రలోనే ఇది నిజంగా ఓటమి పాలని చెప్పుకోవాలి ఘోరంగా. సో అంటే మీ గెలుపుపై మీరు సంతృప్తిగా ఉన్నారా? అరే నేను గెలిచాను కాబట్టి నా పార్టీ ఓడిపోయింది అనే ఫీలింగ్లో ఏమో ఉన్నారా? నేను గెలిచాను అనే సంతృప్తి కంటే ఒక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ప్రగాఢమైన కాంక్షతో రోజుకి 18 గంటల పైగా పనిచేసి అసలు విశ్రాంతి అనేది తెలియకుండా ఈ రాష్ట్రం జీరో స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని ఒక భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అనేకమైన అవార్డులు పొందారు. రానున్న 50 సంవత్సరాలని దృష్టిలో పెట్టిన ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఎనలేని కృషి చేశారు. మేము దగ్గరగా చూసాం. మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి, మన నేను 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాను, 1 పర్యాయం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. బట్ నేను అన్నిటికంటే కూడా గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ చేయలేదు, చేసే అవకాశం రాలేదనే భావంతున్నాను. అలాంటి వ్యక్తి ఓడిపోయాడని నాకు ఈరోజు కూడా అర్థం కాని విషయం. ఎవరిని కదిలించినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మేము చంద్రబాబు గారికి వేసినా ఏ విధంగా ఓడిపోయారంటున్నారు. వాళ్ళంతటికి వాళ్ళే ఇది మిషన్ల కుట్ర, లేకపోతే కేంద్రం కుట్ర, లేకపోతే ఇదేదో దొంగ నాటకం ఆడారు, దొంగతనంతో గెలిచారని వాళ్ళే చెబుతున్నారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని మేము మనం కూడా తలూపాల్సింది తప్ప మనకి ఏ ఆధారాలు లేకుండా ఇది నిజంగా దొంగ కుట్ర, మిషన్లకు ఇబ్బంది అనేది మనం ఒక చదువుకున్న వాళ్ళగా మనం అనలేకపోతున్నాం. కానీ బట్ ప్రజల్లో 90% మంది ఇది మిషన్ల ప్రభావంతోనే ఈవీఎం ప్రధానమంత్రి గారిని ఈవీఎం ప్రధానమంత్రి గారు అంటున్నారు, మిషన్ల ప్రధానమంత్రి గారు అంటున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు అదే అంటున్నారు. బట్ దాన్ని అథెంటికేషన్గా మనం ఏం చెప్పలేము. బట్ ఓటమి ప్రజాస్వామ్యం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 89లో ఓడిపోయినప్పుడు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు చాలామంది ఈసారి అన్నగారు ఓడిపోతారు ఓడిపోతారు అనే వాక్యం మేము గ్రౌండ్లో విన్నాం. తర్వాత 2004లో చంద్రబాబు గారు కూడా గవర్నమెంట్ ఓడిపోయింది.
అప్పుడు కూడా ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చంద్రబాబు గారి పరిపాలన మీద వ్యతిరేకంగా ఉన్నారనే భావన మాకు ఎలక్షన్ ముందు తెలుసు. ఓడిపోతున్నాం అనే భావన కొంచెం గెలవాలనే కోరుకున్నా, ఓడిపోతున్నాం అనే భావన ఎక్కువ ఉండేది. కానీ ఈసారి గ్యారంటీగా గెలుస్తాం అనుకున్న సమయంలో పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి. సో అంటే ఏంటి సార్, ఇప్పుడు ఒక మనిషి గెలవాలన్నా ఓడిపోవాలన్నా కొన్ని కారణాలు ఉంటాయి సార్. అంటే గెలిచారంటే పలానా పార్టీ మేనిఫెస్టో బాగుందనో, లేకపోతే ఆ రాజకీయ నాయకుడు బాగా చేస్తారనో అన్నట్టు ప్రజలు ఓటేస్తారు. అలానే 2019లో టీడీపీ ఓడిపోవడానికి గల కారణాలు జనాలు కూడా చాలా అనుకుంటున్నారు. అంటే సరిగ్గా అభివృద్ధి జరగలేదనో, లేకపోతే కొంతమంది టీడీపీ రాజకీయ నాయకులు రౌడీజంగా ప్రవర్తించారనో, నిజంగానే జరిగిందా లేకపోతే వేరే వాళ్ళు మీ మీద కావాలని అలా వాదన మోపించారు? అంటే జరిగింది కొంచెం అయితే దాన్ని కొండంత చూపించి భూతద్దులు చూపించారు. ఇసుక మాఫియా అన్నారు. ఎందరు ఎమ్మెల్యేలు ఇసుకని కొంచెం స్వార్థానికి వాడుకున్నారు నాకు తెలియదుగా. దానిలో ఎంత సంపాదించారో నాకు అంత ఐడియా లేదు. కానీ ఇవాళ నెల రోజుల్లోనే ఇసుక 5,000 రూపాయలు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు 5,000 రూపాయలకు వచ్చిన ఇసుక ఇవాళ 30,000కి ఈ నెల రోజుల మీద ఉందంటే దాని ఆ మాఫీ ఎవరిది, ఎవరున్నారు? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో చేసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా అవకాశం కోసం చూసినా కొంచెం ఇబ్బందులు వస్తాయి. మరి ఈ 30,000 రూపాయలు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ రోజున 5,000 రూపాయలు ఇసుకనిచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఉండొచ్చు. ఇవాళ 30,000 రూపాయలకు వస్తున్నప్పుడు ఆ కష్టం తెలిసి ఉండొచ్చు. అందువల్ల కొంచెం గోరింతలుగా కొండంత చెప్పడం వల్ల ప్రజల్లో కొంత ఏమన్నా వచ్చిందేమో, అది ఎమ్మెల్యేలు ఇసుకంటే ఏదో ఒక మాఫియాను లేదా ఇంకోటి అని ఎవరో విషయాలు ఒక ఎంఆర్ఓకి ఏదో జరిగిన ఇబ్బందిని అది భూతత్వంలో రాష్ట్రం అంతా చూపిస్తున్నారు. చూపించారు. అది కరెక్టా కరెక్ట్ తప్ప అనే దాంట్లో నేను వెళ్ళలేదు. బట్ ఎవరైనా అధికారుల పనులు అధికారులు చేయాలి, ప్రజాప్రతిల పనులు ప్రజలు చేయాలి తప్ప ఒకళ్ళు ఘర్షణ పడటం కరెక్ట్ కాదు. సో ఇవాళ నిన్న చూసాం ఒక అధికారిని కర్రలు పెట్టి ఘోరాది ఘోరంగా టీవీలో చూసాం. మరి ఇంకా మళ్ళీ చాలా చోట్ల ఒక అధికారిని బెదిరిస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కూడా సూసైడ్, నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెదిరింపులు తట్టుకోలేక సూసైడ్ చేస్తున్నా అని చెప్పి సూసైడ్ చేసుకున్నా అని చెప్పి సూసైడ్ ప్రయత్నం చేసే సందర్భాలు చూసాను నెల రోజుల్లోనే. అలానే ఒక కొన్ని జరిగిన సంఘటనల్ని దాన్ని రాజకీయంగా చేసి బలవంతంగా రుద్ది ప్రజల్ని నమ్మించడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు కొంత సఫలీకృతం అవడం వలన కొంత ఇబ్బంది వచ్చింది అనేది నా భావన. వీటన్నిటికంటే కూడా ఇందాక చెప్పాను, ఇది అసలు ప్రజలు వేసిన ఓటు కాదు అనే భావన ప్రజల్లో ఉంది, చాలామంది ఉంది. సో దీన్ని ఇప్పుడప్పుడే మనం ఓటమిని ఓటమిగానే ప్రజాస్వామ్యంలో వచ్చిన తీర్పుని మనం ఏమి వాళ్ళు మార్చలేము. బట్ ఈ మిషన్ బట్ ఒకటి మాత్రం నిజం, బ్యాలెట్ పేపర్ తెస్తే నిజమైన. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఒకసారి అటెంప్ట్ చేసి ఎలక్ట్రానిక్ అది తీసేసి మిషన్లు తీసేసి మళ్ళీ బ్యాలెట్ పెట్టారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఎక్కడెక్కడో చిన్న కంప్యూటర్ ద్వారా దేశం అంతా శాసించగలిగిన దేశం ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పేపర్ వాడుతూ ఉన్నారు. సో దాన్ని ఆలోచన చేసి బ్యాలెట్ పేపర్ వాడటానికి ఎందుకు ఇబ్బంది, ఏంటి ఇబ్బంది? మనకు అనేక సంవత్సరాలుగా బ్యాలెట్ పేపర్ వాడుకున్నాం కదా, అది వాడండి. వాడితే దాని ద్వారా ఇలాంటి మిషన్ల మీద దాన్ని ఏమంటారు, ట్యాంపరింగ్ అంటారు లేకపోతే ఏం చేస్తారు, అలాంటి అవకాశాలు ఉండవు కాబట్టి దాన్ని వాడమని ఆ రిక్వెస్ట్. నిజంగా వాళ్ళకి మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే లేదా ప్రజల అభిప్రాయం మీద గౌరవం ఉంటే దీని మీద ఎలక్షన్ పెట్టమనండి. ఎలక్ట్రానిక్ మిషన్ కావాలా దాని ఒక తీసుకోమని అభిప్రాయం తీసుకోమండి, ప్రజాభిప్రాయం ప్రకారం చేయమండి. ఓకే. ఇక 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత సార్, గట్టిగా వినిపిస్తున్న వాదన ఏంటంటే ఇక టీడీపీకి భవిష్యత్తు లేదు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీని నడిపించగల సమర్థవంతమైన నాయకుడు ఆ పార్టీలో ఎవరు లేరు, ఒకవేళ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పగ్గాలు చేపట్టాలి తప్ప మళ్ళీ టీడీపీ పుంజుకోవటం కష్టమే అనేది కూడా వినపడుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అదేమి అయ్యండి, అవి మాకేం వినపడతలే అట్టండి. నేను చెబుతున్నాను 1989లో రామారావు ఓడిపోయినప్పుడు అప్పుడు నేను రాజకీయాలు ఉన్నా, ఇక తెలుగుదేశం పార్టీ అయిపోయింది మరలా అధికారంలో రాదు అన్నారు. 1994లో ఉవ్వెత్తున ఇవాళ ఇదేం వేవండి. 1994లో 294 సీట్లకి కేవలం 26 కాంగ్రెస్కి వచ్చినాయి. 294 సీట్లు కనీసమైన ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజున రాలా. ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను. ఇవాళ 175కి 23 తెలుగుదేశానికి వచ్చినాయి. 175 23 వచ్చినాయంటే 294 ఎంత వచ్చినట్టు, ఆల్మోస్ట్ 50-60 వచ్చినట్టు. సో
ఈ ఓటములు గెలుపులు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేసాడు, ఇక మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ కనుమరుగులే, అతనికి సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు కొందరు ఈయన అభివృద్ధి చూసి. కానీ అయ్యారు కదా. సో గెలుపు ఓటములు ఒక పార్టీ జీరో అయిపోద్దని అనుకోగానే అయిపోదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేడర్ బేస్డ్ పార్టీ అండి. మీరు క్షేత్రంలోకి వెళ్తే ఏ పార్టీకి మనుషులు ఉండరు. ఇవాళ ఒక నేను ఒక ప్రాంతానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ అంతా యావత్తు రోడ్డు మీదకి వస్తే రోడ్లు పట్టవు. అదే ఇవాళ రూలింగ్లో ఉన్న పార్టీకి మనుషులు లేని సందర్భాలు కూడా ఉంటాయి. అదంట అట్టని చెప్పి దానికి ఏమి నేను వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు అని చెప్పను. తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఉండే పార్టీ. ఇప్పుడు మీరు మెసేజ్ పెడితే మీరు చూస్తున్న గంటలో 250 మంది నేను పోజేయగలను ఒక మెసేజ్ ద్వారా, ఫోన్ మెసేజ్ ద్వారా. రండి ఇక్కడ పని ఉన్నట్టు 250 మంది వచ్చేస్తారు. సో ఈ పార్టీని ఎవరేం చేయాలి? ఇవాళ అనేక మంది పార్లమెంట్ సభ్యులు, వందల పార్లమెంట్ సభ్యులు పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ కేడర్ మాత్రం ఎవరు వెళ్ళారు? నాయకులు ఈ అధికారానికి అలవాటు పడి ఇవాళ ఈ పార్టీలో రేపు ఆ పార్టీలో నాయకులు వెళ్తారు తప్ప ప్రజలు కేడర్ ఎవరు వెళ్ళరు. అది ప్రజల్లో కూడా ఒక ఆలోచన రావాలండి. ఉన్నే పార్టీలు మారే వాళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? అది ఏ పార్టీ అయినా ఒక పార్టీ సిద్ధాంతం గెలుపు ఓటములు ఉంటాయి. ఎవరి సిద్ధాంతాన్ని అనుకుంటే ఒకటప్పుడు ఒక సిద్ధాంతం ప్రజలు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అలా అని చెప్పి ఇవాళ ఆ పార్టీ అధికారులు ఆ పార్టీలో, ఈ పార్టీలో అధికారులు ఈ పార్టీలో, రెండు పార్టీలు ఉన్నది. మా పార్టీ ఒకటి, మా పార్టీ తీసుకోవడం కూడా తప్పు అనేవాళ్ళు నేను ఒకడిని. సో ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీని ఒక ఇంటర్వ్యూ మొక్క కూడా ఎవరు పేగలేరు. చంద్రబాబు గారు పెద్దవాళ్ళు అవుతుందండి, ఈయనకంటే పెద్దవాళ్ళు రాజకీయాలు అంటారు. మోడీ గారు వయసు, చంద్రబాబు గారి వయసుకి ఏం పెద్ద తేడా లేదు. మ్యాక్సిమం 2-3 ఏళ్ళే తేడా ఉంటుంది. ఆయన అంత దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సీఎంగా ఇంకా 15-20 సంవత్సరాలు పరిపాలించగల శక్తి ఉంది. మనం కరుణానిధి గారిని చూసాం, మీకు వీల్ చైర్లో పరిపాలన చేశారు. వీళ్ళు ప్రాంతీయ పార్టీల్లో వస్తుంది వీళ్ళ ఆయనకున్న శక్తి నాకు తెలిసి నేను ఎవ్వరికి చూడలేదు. ఇవాళ ఉదయం 9 ఇంటికాడించి మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11 వరకు అదే స్థాయిలో స్వరం వినిపిస్తారు, అదే స్థాయిలో ఓర్పు చూపిస్తారు, అదే స్థాయిలో సహనం చూపిస్తారు. అలాంటి రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు దొరకడండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు వయసుకు చిన్న అయినా ఎన్ని గంటలు సమీక్షలు పెడుతున్నాడు, ఎన్ని గంటల పనులు మాట్లాడగలుగుతున్నారు? 2-3 గంటలు ఆడితే అలా బోర్ కొడుతుంది. బట్ ఈ నాయకుడికి బోర్ అనేది లేదు. ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన క్రమశిక్షణ పొద్దున్నే చేసే యోగా కానివ్వండి, ఆయన తీసుకునే భోజనం అలవాట్లు కానివ్వండి, ఆయన క్రమమైన జీవన విధానం కానివ్వండి, ఆయన కొన్ని 10 సంవత్సరాలు ఇంకా యాక్టివ్గా ప్రజాశ్రేయస్ కోసం, ప్రజాసేవ కోసం పనిచేయగల శక్తివంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన వారసుడు లోకేష్ గారికి టీడీపీ నడిపించగల సత్తా ఉందంటారా? ఎన్టీ రామారావు గారితో పాటే పార్టీ పోద్దన్నాళ్ళు చాలామంది ఉన్నారు. పోయిందా? ఇవాళ ఎన్టీ రామారావు 95లో మరణించారు. మరి ఇవాళ 2019 వరకు పార్టీ జెండా ఎగరేస్తాను ఉంది. అధికారాలు చేసింది, భారతదేశ రాజకీయాన్ని ప్రభావితం చేసింది. రికార్డు ఈరోజు వరకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసిన 2 సంవత్సరాలు ఎవరు చేయలే, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. సో ఆయన తర్వాత పార్టీ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. తర్వాత ముందుల గురించి ఆలోచించేందుకు పార్టీ ఎప్పుడు బలమైన కేడరు, బలమైన నాయకత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లోకేష్ బాబు గారు కూడా చాలా సమర్థవంతుడు, చదువుకున్నవాడు, వినయశీలి. ఆయనకి విషయాలన్నీ కూడా చాలా తొందరగా అవగాహన చేసుకునే, కొంచెం తెలుగు ఇంగ్లీష్ మీడియం తెలుగు భాషలో చిన్న చిన్న లోట్ల వలన ఆయన ఒక మాట ఏం చేత కాదు అనే భావన కలిగిస్తూ. అవి కరెక్ట్గా చూడండి, ఆయనే మన కళ్ళ ముందు సీఎం అవుతాడు, గ్యారెంటీగా అవుతాడు. ఎప్పుడు కూడా సీఎం అవుతాడు ఆయన ఖచ్చితంగా. అదే సార్, ఇంకా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారుల్లో లోకేష్ గారిని మంత్రి పదవి ఇచ్చారని ఎంతోమంది వైసీపీకి చెందిన నాయకులు కూడా కామెంట్ చేయడం జరిగింది. భారతదేశ ప్రధాని రాజ్యసభ నుంచి తీసుకొచ్చి ప్రధాని చేశాడు మన్మోహన్ సింగ్ గారిని. దొడ్డిదారు అర్హత ఉందా లేదా? ఎమ్మెల్సీకి మంత్రి అయ్యే అర్హత ఉంది. ఇవాళ ఇవాళ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎమ్మెల్సీలు చేశారు. ఒక ఆయన్ని ఓడిపోయిన ఆయన సైతం ఆయన వాళ్ళ ఇష్టం, ముఖ్యమంత్రి ఇష్టం. దొడ్డిదారిని తీసుకొచ్చారు, ఈదారు తీసుకొచ్చారు కదా, అనుభవం రావాలి కదా. మా ఫ్యూచర్ నాయకుడు ఆయన, ఆయనకి అనుభవం రావాలి కదా. అనుభవం వచ్చిన అనుభవం కోసం తీసుకొస్తున్నారు, నష్టమే ఉంది. నాకు ఆ ఫీల్డ్లో సమర్థవంతంగా పనిచేశాడు. వాళ్ళు విలేజ్లు వెళ్ళండి, ఎప్పుడు గతంలో ఎప్పుడు లేనట్టుగా డెవలప్ అయ్యాయి ఆయన, మరి ఆయన మంత్రిత్వంలో డెవలప్ అయ్యాయి. అందువలన అనుభవం ఉందా, దుడ్డుదారిని తీసుకొచ్చారా, అర్హత ఉందా లేదా,
ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్సీ అవ్వకపోయినప్పుడు మంత్రి అయ్యే అవకాశం ఉంది, దానికి ఎందుకు ఎంతసేపు ఆలోచన? అదే సార్, ఇప్పుడు చాలామంది ఇలా కామెంట్లు చేశారని 2019లో కూడా డైరెక్ట్గా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేలా చేశారు మంగళగిరి నుంచి, కానీ ఆయన ఓడిపోవటం జరిగింది. దానికి గల కారణాలు ఏమన్నా మీరు అంచనా? ఓడిపోవటం ఏముంది దీన్ని, అన్నిటికీ ఒకటే కారణం, అది మిషన్ల ఫాల్ట, లేదా ఇంత ఘోరంగా ఓడిపోయే అవకాశం లేదు, లేకపోతే వాళ్ళు చేసిన ప్రచారం ప్రజలు నమ్మారా? అది కూడా ప్రజలెవరూ కూడా, నేను చెప్పాను కదా 89లో ఓటమి చూసాం, 2004లో చూసాం, అప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా ప్రజలు ఇతరం చేశారు కంటే ఓడిపోయానే భావన మాకు కలిగింది. ప్రజల్లో కూడా ఆ స్పందన మాకు తెలిసింది. ఇవాళ ప్రజల్లో మేము ఓటు వేయిపోవటం వల్ల మీరు ఓడిపోయారనేది ప్రజలు కూడా చెప్పట్లా. అందువల్ల వీటిని ఇంకా టైం పట్టుద్ది, మేము రోజు విశ్లేషించుకుంటాం. ఆయనే కాదు కదా, చాలామంది ఓడిపోయారు. చంద్రబాబు గారు 80,000 మెజార్టీ ఇప్పుడు తగ్గలేదు, ఈసారి 30,000 సరిపించుకోవాల్సి వచ్చింది. దాని ఎక్కడ ఉందో అది కొంచెం స్లోగా, ఇవన్నీ ఇప్పుడిప్పుడే మాట్లాడే కాదు, స్లోగా వస్తాయండి. మళ్ళీ 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడానికి మీరు ఇప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నిర్ణయాలు ఖచ్చితంగా పార్టీ ఎప్పుడు కష్టపడుద్దండి. చంద్రబాబు గారు గత 5 సంవత్సరాల్లో మాస్లోకి వెళ్ళారండి. ఒక పశువు గురించి మహిళల్లో కానీ, పెన్షన్ పెంచి పేదవాళ్ళలో కానీ అనేక రకాల కార్యక్రమాలు ఇచ్చి మాస్లోకి వెళ్ళారండి. అదే మాస్ ఇవాళ ఈ నెల రోజుల్లోనే బోల్డ్ మార్పు కనపడుతుంది. పెన్షన్ సరిగ్గా ఇవ్వట్లేదు, అదే ప్రతి నెల మొట్టమొదటి తారీఖున పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఇవాళ ఈ నెల ఇంతబట్టి పెన్షన్ ఇవ్వలేదు, 8వ తారీఖు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అన్రెస్ట్ వస్తుంది. వాళ్ళు మీరు వెళ్ళి మా దగ్గరికి, అసలు మా ఇంటర్వ్యూ కాదు, మీరు చేస్తుంది పబ్లిక్ ఇంటర్వ్యూ తీసుకుని తెలుస్తుంది వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి, పాలకపక్ష పార్టీ ఎప్పుడు అడ్వాంటేజ్ ఒకటి ఉండదు. పాలకపక్ష పార్టీ రూపాయి పని చేసినా 5 పైసలు లాభమే వస్తుంది, ప్రతిపక్ష పార్టీ 5 పైసలు పని చేస్తే రూపాయి లాభం వస్తుంది. సో అవి ఎప్పుడు ఉంటాయి. ఖచ్చితంగా 2024 సంవత్సరంలో ఎంత తేడాతో ఓడిపోయారో అంత తేడాతో మళ్ళీ గెలుస్తారు. అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి రాసుకోండి, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 150 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి ఎలా కృషి చేయబోతున్నారు సార్? మేము మాది క్షేత్రస్థాయి పార్టీ, ఖచ్చితంగా కృషి చేస్తాం. బట్ ఎప్పుడూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రూలింగ్ పార్టీని బట్టి కొంచెం మార్పులు ఉంటాయి. ఎవరు ఓటర్లో కూడా తటస్లు రూలింగ్ ఏదో ఉంది కాబట్టి ఆ పార్టీ వాడికి వేద్దామనే తత్వం ఉండవచ్చు. బట్ ఒకప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకతుంటే ప్రతిపక్ష పార్టీకి రావచ్చు. బట్ స్థానిక సంస్థల యొక్క గెలుపు ఓటముల ద్వారా మన రాష్ట్రం యొక్క రాజకీయ పార్టీ దీన్ని మనం విశ్లేషణ దేనికి అందిస్తాం. ఎప్పుడు కూడా స్థానిక సంస్థలు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు పార్టిసిపేట్ చేయరు. మీరు తమిళనాడు వెళ్ళండి, అన్నా డిఎంకే అధికారులు డిఎంకే వాళ్ళు స్థానిక సంస్థలు పోటీ చేయరు. సో ఆ విధంగా జరుగుతాయి అవి రకరకాల కారణ. స్థానిక సంస్థలు ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ని పోరాట పటుతో పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఎప్పటి నుంచో ఈ ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు వస్తుంది సార్. ఇంకా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా అది బాగా వివాదాస్పదంగా మారింది. అయితే నిర్మలా సీతారామన్ గారు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి చెప్పారు కదా, మీరు ఎటువంటి ఒత్తిడి వైసీపీ ప్రభుత్వంపై? మనం అడుగుతామండి, ప్రత్యేక హోదా కావాలని అడుగుతాం, ప్రజలతో అడిగే ప్రజలు అడుగుతారు. బీజేపీ పార్టీ అక్కడ సేమ్ పార్టీ అధికారులు వచ్చిన వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ప్రత్యేక హోదా అనేది దానికోసం మా స్థాయిలో మేము పోరాడతాం. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రజలు గ్రహిస్తారు. అప్పుడు గతంలో ఎంపీలు రాజీనామా చేసి వద్దనే వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఎంపీలు రాజీనామా 22 రాజీనామా చేసామనండి, 22 మంది రాజీనామా చేస్తే వద్దామని ట్రై చేయమనండి, వాళ్ళు రాజీనామా చేయమనండి. సో ఇవన్నీ మామూలు రాజకీయాలు. సో సార్, బయట ఒక అపోహ ఉంది ప్రజల్లో, టీడీపీ వస్తే కమ్మ సామాజిక వర్గానికి, అలానే వైసీపీ వస్తే రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది అనేది ఒకటి ఉంది. దీనిపైన మీరేమంటారు సార్? నాకు కమ్మ సామాజిక వర్గంలో టీడీపీ వస్తే ఉంటుందనే దానికి ఒక అపోహ అయితే ఉంది కానీ, బట్ టీడీపీ అనేది ఎప్పుడూ కూడా వెనకబడిన వర్గాల పార్టీ అనే భావన ఉంది. టీడీపీలో ఎప్పుడు కూడా ఆయన మహానాయకుడు కాబట్టి ఎన్టీ రామారావు గారు అయ్యాడు తప్ప, యాజ్ ఎ కమ్మ కులస్తుడు కాబట్టి అవలా. చంద్రబాబు గారు కూడా మంచి సమర్థుడు కాబట్టి ఆయన మళ్ళీ మరల పోటీచ్చారు తప్ప ఆయన కమ్మ కులస్తుడు అని కాల. సో ఈ కులాలు అనేది మనకి ఆ రాజకీయ అవసరాలకు వాడుకుంటారు తప్ప, తెలుగుదేశం పార్టీ బీసీల యొక్క భుజ స్కంధాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది. బీసీలు తెలుగుదేశం పార్టీ అనుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఉండదు.
సో ఇక 2014లో కూడా మీరు రెండు బలమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అటు వంగపిటి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇటు రాజశేఖర్ గారు కానీ, దేవినేని రాజశేఖర్ గారు కానీ, వాళ్ళ మీద మీరు గెలిచారు. దానిపై మీ కామెంట్ ఏంటి? ఏం లేదు, కానీ ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థి నేను కాబట్టి గెలిచాను. వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి నెహ్రూ గారు డిపైట్ రాలేదు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గారు ఆయన ఓడిపోయాడు. దానికి ఏమైనా కామెంట్ ఏమి? ఇక ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్క స్టేట్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారితో మంచి స్నేహపూర్వకంగా ఉంటున్నారు, దీనివల్ల రెండు రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సార్, గోదావరి జలాన్ని శ్రీశైలానికి తరలించడంపై వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారు? అంటే కేసీఆర్ గారు ఫెయిర్ మనిషి కాదు. ఆయన డైలాగ్ రాజశేఖర్ దొంగ, దొంగ ఉండకూడదు అన్న సందర్భాలు ఉంటాయి, నీళ్ళన్ని దూషించాడు అన్న సందర్భాలు. వాళ్ళ ఆయన కుమారుడు ఎట్టా క్లోజ్ అయ్యాడు, ఈయన ఇదే మనిషి కాళేశ్వరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ వీడియో మీ వీడియోలో దొరుకుతాయి కదా, కాళేశ్వరం పార్గెట్టు దొంగతనం చేస్తున్నాడు, వ్యతిరేకించాలి అది అన్నాడు. ఇవాళ ఆయన ఓపెనింగ్కి వెళ్ళాడు. సో ఇవన్నీ వాళ్ళు వీళ్ళిద్దరు కలయిక వల్ల రెండు రాష్ట్రాలకు మంచి జరుగుద్దని, ఆ రాష్ట్రానికి తెలంగాణకు మంచి జరుగుద్దేమో అతను మాయలతో. బట్ ఇతను అమాయకత్వంతో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే తీరని అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరిగిపోదు. సో అంటే వాళ్ళతో స్నేహం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రలోభ పెట్టు, మబ్బి పెట్టు, మిమ్మల్ని మన సర్వనాశనం చేస్తారు. అతను ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీద ఏమైనా ప్రేమ ఉంటే జాగ్రత్తగా బిహేవ్ చేయకపోతే రాష్ట్రం ఎందుకు పోయినారు? ఇప్పుడు కాదు, ఇక 100 సంవత్సరాలు కూడా ఇక ఈ రాష్ట్రం కొనారెళ్తూ ఉంటాం. అది ఇక ప్రజల దురదృష్టం, ప్రజల అదృష్టం, అది వాళ్ళ పరిపాలన బట్టి తెలుసు. అలానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని భవనాలను తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఈ బందరు పోర్టుకి సంబంధించిన ఫుల్ రైట్స్ కూడా, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న 8,000 ఎకరాలు కూడా హక్కులను తెలంగాణకి ఇచ్చినట్టు రహస్య జీవో అయితే జారీ, రహస్య జీవోలు ఇచ్చారంటున్నారు. 32 రహస్య జీవోలు ఉన్నాయన్నారు. దాంట్లో మెటీరియల్ ఏముందో తెలియదు. బట్ ఇదంతా రూమర్ వచ్చింది, 8,000 ఎకరాలు. మేము రాజకీయంలో ఉండి శాసనసభ్యుడిగా ఉండి కూడా మేము కూడా రూమర్ అనే పరిస్థితి వచ్చిందంటే కాన్ఫిడెన్షియల్ జీవోలు అందే, అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాలు కూడా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇచ్చి, బట్ ఇంత ప్రధానమైన అంశాలకు ఇవ్వాల. మరి ఇప్పుడు బందర్ పోర్టు ఇదే నిజమైతే చాలా అన్యాయం కదా. 8,000 ఎకరాలు ఆడి మన ఆస్తులన్నీ గాయేశారు ఇప్పుడే తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 3 వంతులు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, అవన్నీ గాయేశారు. అందరూ డెవలప్ చేసిన ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల వాళ్ళకి అప్పులు మనకు అప్పచెప్పారు. ఇంకా మన ఆస్తులు కూడా తాగడి పెడుతుంటే అది అతను అసమర్థత, దానికి తీవ్రమైన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు తాజాగా హాట్ టాపిక్గా మారింది ప్రజావేదిక కూల్చివేత. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి, నా కోసం సమస్యలు చెప్పడానికి ప్రజలు వస్తారు, నేను వాళ్ళతో కలిసి డిస్కస్ చేయటం కదా ఉంటుంది అని లేఖ రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. పైగా దాన్ని కూల్చివేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలానే టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఓకే మాకు ఇవ్వపోయినా పర్లేదు, మా మీద కోపంతో ప్రజాధనాన్ని నష్టపరచడం ఎందుకు, దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక పనిగా వాడుకోవచ్చు కానీ కూడా అన్నారు, కానీ కూల్చేశారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, బందర్ రోడ్లో ఒక ప్రధాన కోడల్లో ఉన్న R&B గెస్ట్ హౌస్ మాకేమన్నా అడిగాడు ఆయన. అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్. చాలామంది పార్టీలో అదేంటి అంత ప్రధాన కోడలు రోడ్డు అతనికి ఇవ్వటం ఏంటి అన్నారు, కానీ ప్రతిపక్ష నాయకుడు గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఇచ్చామన్నారు. అది ఈయనలాగా ఆలోచిస్తే అది మేము పడేస్తున్నాము, ఏదో కడుతున్నాం అక్కడ, అది మీకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి మార్మూలు ఎక్కడ ఇవ్వచ్చు. అది కావాలంటే 5 నిమిషాలు ప్రొక్లైమేట్ పడేయచ్చు కూడా, నష్టమేం లేదు. కానీ అలాంటి పని చంద్రబాబు గారు చేయలేం. ఈయన చేశాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఒక బిల్డింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతిపక్ష నాయకుడుగా 15 సంవత్సరాలు సీఎంగా చేసిన అతనికి రోజు 1,000 మంది వస్తూ ఉన్నారు. సో నాకు ఇవ్వాల్సిన బిల్డింగ్ బదులు అది ఇవ్వండి, నేను పక్కన అద్దీంట్లో ఉంటున్నాను కాబట్టి అది ఇవ్వండి అని అడిగారు. మరి ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష యొక్క దాన్ని ఏమంటారు, ఆ పాత్రని ముఖ్యమంత్రి పదవిని, ప్రతిపక్ష పదవిని ముఖ్యమంత్రి గౌరవించాలి, ముఖ్యమంత్రి పదవిని ప్రతిపక్ష పదవి గౌరవించాలి. సో అలాంటి గౌరవాలు లేవు. అతనికి ఏమీ అనుభవం లేదు, కక్షపూరితమైన వాతావరణంలో పెరిగాడు కాబట్టి ఆ ఖర్చులే తెలుసు తప్ప అతను సానుకూలంగా అందరినీ కలుపుకెళ్దామనే భావన లేకపోవటం వల్ల ప్రతి వద్దు ఇవ్వటిస్తూ లేదు. ఒకరిని అది మాకు ఇవ్వం, అది ఏ విధంగా నోటీస్ ఇవ్వచ్చు, ఇచ్చి దాన్ని మొత్తం తాళాలు వేసేసి సీల్ చేసేసి ఎవరో వాడకుండా పెట్టుకోవచ్చు ప్రభుత్వం. తర్వాత ఆలోచన చేసి ఏం చేయాలి దాన్ని అనేది, అంత సడన్గా రేతి పగలగొట్టడం అంటే బ్రెయిన్ వేవ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది. అలాంటి వేవ్స్ పనిచేసే కాడ అరాచకాలు అల్లర్లు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల రాష్ట్రానికి నష్టం.
ఇంకోటి సార్, ఇది కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. నర్సాపురంలో వైసీపీకి చెందిన ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని మేము కలవటం జరిగింది. ఆయన ఇలాగే నర్సాపురంలో సార్, ఇలానే ప్రజావేదిక కూల్చివేయటంపై ఆయన ఒక విషయం చెప్పారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఒక కాలవ సమస్య ఉండదు, ఆ మలమూత్ర విసర్జనకు సంబంధించినవి కూడా కృష్ణానదిలో కలుస్తున్నాయి, అవి మనం తాగుతున్నాం, ఇది నిజంగా అన్యాయమే అన్నారు కదా, దానిపైన మీరేమంటారు? అది ఎంత జరగట్లేదండి, అటెండ్ జరగట్లేదు, సమస్య లేదు. వాళ్ళు ఇప్పుడు కట్టిన వాళ్ళు కానీ అది కానీ దాంట్లో కలవటం అనేది కలిసే మాటే వస్తే చాలా చోట్ల జరుగుతుందేమో, దాన్ని వాళ్ళు ప్రక్షాళన చేసే శక్తి కూడా ఏ ప్రభుత్వానికి లేదు. బట్ ఇక్కడ మాత్రం అలాంటిది జరగట్లేదు. సో ఇలా ఎలాగైతే ప్రజావేదికను కూల్చివేశారో, కావలి దగ్గర బాలకృష్ణారెడ్డి నగర్కి సంబంధించిన కొంతమంది ఇల్లు కట్టుకోవటం, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభుత్వం చేపట్టిన పని? ఇప్పుడు అర్ధాంతరం కూల్చడం ఏదైనా తప్పే, ప్రజలు వాళ్ళకున్న అవసరాలను బట్టి చేసుకుంటారు. అర్ధాంతరం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి లేదా టైం ఇచ్చి చేయాలి తప్ప అర్ధాంతరంగా కూల్చకూడదు. కూలిస్తే వ్యతిరేకం వస్తుంది, ఎన్ని కాళ్ళు దానికి సరైన సమయంలో సరైన విధానంలో వాళ్ళు దాని నుంచి రియాక్షన్ ఎదుర్కొంటారు. ఇక అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవుతుంది కదా సార్, ఎలా ఉంది సార్ ఈ నెల రోజుల పరిపాలన గురించి, లేదా ఆయన చేపట్టే పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఎలా ఉన్నాయి? ఈ నెల రోజుల పరిపాలన, ముస్లింస్కి రంజాన్ పండుగ వచ్చింది, తోప ఇవ్వలేకపోయారు. గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఇచ్చారు, ఆ ముస్లింస్ అందరూ తిట్టుకుంటున్నారు. ఇప్పుడు 2 నెలలు అయింది, 2 నెలలు పెన్షన్, ఫస్ట్ నెలది మేము ఎలక్షన్ అవగానే పెంచుతామని పెన్షన్, 3,000 చేస్తామన్నది 2,250 చేశారు. ఆ 2,250 కూడా ఇవ్వలేదు, 2,000 ఇచ్చారు. పాత చంద్రబాబు ఏమి ఇచ్చారు అదే ఇచ్చారు. ఈ నెల ఇంకా పెన్షన్ ఇవ్వలేదు, ఎందుకు దానికి తర్వాత ఇస్తామన్నారు. సో అది పేరింది. ఏ ఒక్క స్కీము వాళ్ళు అన్న స్కీములు, ఏ స్కీములు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ఈ రోజు వరకు ఏ ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రజలకు అందుబాటులోకి ఏది తీసుకురాలేదు. ఇక ఆయన చేపట్టిన అమ్మ ఒడి మాత్రం కొంచెం బాగుంది అనే ప్రజలు, అంటే చెప్పడానికి బాగుంది, థీరీ బాగుంది, ప్రాక్టికల్స్ రావాలి కదా. అదే సార్, అమ్మ ఒడి జూన్లో ఇస్తాను, అమ్మ ఒడి నువ్వు జనవరి 26 ఇవ్వటం ఏంటి? జూన్ కదా అమ్మ ఒడి ఇవ్వాల్సింది. ఇప్పుడు పిల్లలు చేసేది ఇప్పుడు ఇవ్వాలి. జూన్ 26కి ఇస్తామండి, జూన్ 26 ఎన్ని రూల్స్ మారుతాయో ఇవన్నీ ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడే దాని గురించి ఎస్ అని చెప్పలేము, నో అని చెప్పలేము. బట్ ఇవాళ వరకు ఒక ముస్లింలకి కనీసం తినడానికి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోయారు, దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. పెన్షన్ ఆ ఫస్ట్ తారీఖు వాళ్ళు ఇచ్చే 2,000 కోసం వాళ్ళంతా వయసు అయిపోయిన వాళ్ళు, వాళ్ళు ఇవాళ కష్టపడి ఒక రూపాయి తెచ్చుకోలేరు, లేకపోతే గవ్వాన్ని ఇంకోసారికి వెళ్ళి అప్పు తెచ్చుకోలేరు, వచ్చే రోగాలు ఆగు, హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు ఆగు. మరి వాళ్ళకి ఇచ్చే 2,000కి ఏ కారణం చేత ఆగి 1 తారీఖు 8 తారీఖు ఇస్తానో? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జన్మదినోత్సవం మంచిదే, ఆ జన్మదినోత్సవం వీళ్ళందరినీ భోజనం కలిసి అన్నం పెట్టరాదండి, లేకపోతే ఒక చీర ఇచ్చి సంతోష పెట్టరాదు, లేకపోతే ఒక ఫలాలు ఇచ్చి 2 కాయలు ఇచ్చి సంతోష పెట్టరాదు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఆపి ఆ రోజు ఇచ్చి వాళ్ళు సంతోషపెట్టి వీళ్ళు ఆనందపడతామంటే అది పైశాసిక ఆనందం తప్ప మామూలు ఆనందం కాదు. అదే సార్, ఈ అమ్మ ఒడి కూడా స్కూల్కి పంపించే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత కాస్త వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే డబ్బులుంటే ప్రభుత్వ స్కూల్కి ఎవరు పంపిస్తారు, అందరూ ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు కదని మళ్ళీ దాన్ని మార్చారు. ఇప్పుడు దీనివల్ల అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ఓన్లీ ప్రభుత్వ స్కూల్కే ఇస్తాము అన్నట్టు చెప్పారు, కొంచెం వ్యతిరేకత వచ్చిన తర్వాత అందరికీ ఇస్తామని చెప్పారు. దీనివల్ల ఒక చోట కూడా 33 మంది స్కూల్ పిల్లలు ఆ ప్రభుత్వ స్కూల్ వదిలిపెట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయారు. ఈ రోజు వరకు నిర్దిష్టమైన రూల్స్ ఏమి రాలా? ఇప్పుడు చెప్పడానికి సమాధానం చెప్పడానికి ఇవాళకు కూడా వీళ్ళకి ఇస్తామని చెప్పలా, వాళ్ళకే అర్థం కావట్లేదు ఆ స్కీమ్ ఎట్ట చేయాలో. వాళ్ళు చేసిన తర్వాత మాట్లాడగలుగుతారు, ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తారా, లేకపోతే అన్నిటికీ ఇస్తారా, గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే ఇస్తారా, లేకపోతే ఒక పిల్లడు ఉంటేనే ఇస్తారా, ఇద్దరు పిల్లలు ఉంటే ఇవ్వరా, అదేమీ రాలా. ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు చంద్రబాబు గారు, ఇప్పుడు అది రద్దు చేశారు. ఆ పిల్లలందరికి పిల్లల తల్లిదండ్రులందరికీ అది కోపంగానే ఉంటుంది కదా. సో అట్టాగే వాళ్ళ వరకు ఇది చేయటం వల్ల ప్రజలు ఆనందంగా ఉండాలనే భావన. ఇసుక దొరక బిల్డర్స్ ఇల్లు కట్టిన వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 5,000 ఇసుక దొరికింది. వీళ్ళు ఎంత మాఫియాలు అన్నా, ప్రైవేట్ వ్యక్తులు ఎంత కాజు చేసినా 5,000 రూపాయలకు ఇసుక దొరికింది. ఇవాళ 30-35,000 రూపాయలు దొంగతనంగా తీసుకొచ్చి అమ్ముతున్నారు, వాళ్ళ రాజకీయ పార్టీ నాయకులు అమ్ముతున్నారని చెబుతూ ఉన్నారు. సో ఏ విషయం అన్ని విషయాల్లోనూ నెగిటివ్ ఉంది తప్ప, ఈ రోజున ఒకటి ఇది చేయటం వల్ల మేము లబ్ధి పొందాం ఆయన వలన,
వాళ్ళు జబ్బు చేస్తే 1000 రూపాయల పైన బిల్లు అన్నీ మేము ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఒకళ్ళు కూడా పే చేయలేదు. అది ఎట్లా అప్లై చేయాలో కూడా తెలియదు. దానికి రూల్స్ ఏంటో కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్, కమిటీ రిపోర్ట్ వచ్చేలో 10 మంది చచ్చిపోతారు. 10 మంది చచ్చిపోయినా పెద్ద మరణమే కదా. అవును సార్. అవి అందక వాళ్ళు డబ్బులు తెచ్చి చేయించుకోలేక దీర్ఘ వ్యాధులు వస్తాయి. గబాలన చేయించుకోలేక వాళ్ళు చచ్చిపోతారు. అది ఎవరిదా పాపం? సో మనం మీ కమిటీ అయ్యండి, నిర్దిష్టమైన ఒక జీవో తీసుకురండి. ఈలోపు పాతే కొనసాగాలి కదా. అవును సార్. లేకపోతే ఈలోటి ఇంటర్ ఇమీడియట్గా తక్షణమే సహాయం ఇది చేస్తున్నాం మేము, ఆ కమిటీ అయిన తర్వాత ఇది చేస్తాం చెప్పాలి. బట్ ఒక ఏది నిర్దిష్టమైన ఆలోచన కానీ అతనికి సలహా చెప్పేవాళ్ళు ఫాల్టు లేదు. ఇది చూడండి, అసలు ఎందో తారీఖు రాజశేఖర్ జన్మదినోత్సవం ఏంటి, పెన్షన్ వాళ్ళు ఇవాళ ఆపి ఎన్ని నుంచి తీసుకోమంటాం ఏంటి, దానివల్ల ఏంటి వీళ్ళకి లాభం ఏంటి వాళ్ళకి లాభం ఏంటి? అంటే నాన్నగారు పుట్టినరోజు అప్పుడు ఫస్ట్ పెన్షన్ ఇస్తున్నారేమని కూడా. అది ఏంటి, వీళ్ళకి వచ్చే పెన్షన్గా తిట్టుకుంటూ వచ్చి ఆయన పుట్టినాడు మమ్మల్ని ఎన్ని రోజులు ఫస్ట్ పెడతారని తిట్టుతుంటే ఏంటి ఆయనకి లాభం, రాజశేఖరరెడ్డి గారికి ఏంటి లాభం, వీళ్ళకి ఏంటి లాభం? అదే దాంట్లో ఏమన్నా ఇంత ప్రయోజనం చెప్పమనండి. ఎన్ని రోజులు ఆపటం ఏంటి? కరెక్ట్ కాదంటే కరెక్ట్గా జనాలు పచ్చి బూతులు కాదు అసలు. ఆ బండ మీరు ఎనలేని బూతులు తిడుతున్నారు వాళ్ళందరూ. ఇంకా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు రామారావు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని, అదేంటంటే మద్యపాన నిషేధం. మహిళలు కూడా కాస్త దానికి సంతోషిస్తున్నారు. ఇది ఎంతవరకు ఆయన చేయగలరు? ఇప్పుడు మద్యపాన నిషేధం అంచెల వరకు చేస్తున్నాడు. కేవలం ఆల్రెడీ ఉండ కుట్లన్నీ మళ్ళీ ఎక్స్టెండ్ చేశాడు, పెంచాడు 3 నెలలు 6 నెలలు పెంచాడు. అంటే సరే మద్యపాన నిషేధం చేసినప్పుడు మాట్లాడుకున్నాం, చేయగలగాలి కదా. ఇప్పుడు మాటలు ఇప్పుడు ఏది కరెక్ట్గా చేశారని అది చేస్తారనుకోవటానికి చూద్దాం. మద్యపాన నిషేధాన్ని అభిమానించే వాళ్ళు నేను మొట్టమొదటి ఉంటా. ఇక అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఆయన అన్నారు, కొంతమంది నాయకులు నాతో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 5గురిని మనం లాగేస్తే ఇక ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కానీ నేను అలా చేయను, నేను గనక ఊ అంటే ఇప్పుడు జాయిన్ అవ్వడానికి కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు కానీ నేను ఊ అంటలేదు అన్నట్టు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొంతమంది సాక్షి రిపోర్ట్ రాసిన డైలాగులు చదవడం చాలా తేలికండి. నేను చెబుతున్నానండి, గతంలో ఆయన నేను ఊ అంటే నేను తలుసుకుంటే మీ ఎమ్మెల్యేలు 15 మంది మాకు వస్తారు, అదిగా నేను ముఖ్యమంత్రి అవుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు హైదరాబాద్ రాజభవన్లో. అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే పరిగెత్తుకొచ్చి ఈయన దగ్గర చేరారు. అప్పుడు దాకా లేదు. మరి అప్పుడు నువ్వు అప్పుడు అప్పుడే లాక్కుపోయావు, నీకు అంతకు దమ్ము ఉంటే రూలింగ్ పార్టీలో లాక్కు అప్పుడే సీఎం అవ్వకపోయావు. ఇవన్నీ నోటి మాటలు రాసిస్తే డైలాగ్ మీ బొట్టాలు రాసిస్తే చెప్పడానికి బాగానే ఉంటాయి. ఆచరణ ఏం చెప్పారు కదా, గెలిచిన వాళ్ళందరూ గోగోడు ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఎవడో ఒకటి స్వార్థపడి ఉండండి, అందరు నా గాడిని కట్టేటు కరెక్ట్ కాదు కదా. ఇక టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు కూడా రాజ్యసభకి సంబంధించిన నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. అలానే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానివ్వండి, పరిటాల కుటుంబానికి సంబంధించిన నేతలు కానివ్వండి, ఇంకొంతమంది జేసీ బ్రదర్స్ కూడా త్వరలో బీజేపీలో జాయిన్ అవుతున్నారు అన్న వాదన. ఎవరు అనుకున్నట్టు నేను సమాన్ చెప్పనండి. పరిటాల సునీత్ గారు వెళ్ళారు, వాళ్ళు ఎల్లనాడు గురించి ఎందుకు ఎల్లనాడు గురించి చెప్పమంటే చెబుతా. ఇప్పుడు వెళ్ళారు 4 సార్లు పార్లమెంట్. ఇవాళ మనకు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 100 మంది పైగా పార్లమెంట్ సభ్యులు అయ్యారు. దాంట్లో కమ్మపాటి రామ్మోహన్ గారును ఎడ్లపాటి ఇద్దరు తప్ప ఎవరూ లేరు, అందరూ పార్టీలు మారారు. అంటే రాజ్యసభలో ఎమ్మెల్సీలు వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి స్కిన్కి ఏదైనా దురద వస్తే ఆ దురద గోక్కోటానికి ఇది వెళ్తుంటారు. సో దాన్ని రాజ్యసభ వాళ్ళని మనతో కంపేర్ చేయలేము. ఇవాళ ఈ సమస్య వచ్చింది వెళ్ళారు, గతంలో ఏ సమస్య వచ్చిందో వెళ్ళారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి, ఉపేంద్ర గారు కాడించి ఎవరు వెళ్ళినా అందరూ పార్టీ మారిన వాళ్ళే. వాళ్ళకి ఏమి ఇరగదీశారని పదవి ఇచ్చారు, ఏం తప్పు చేశారని వెళ్ళారు. ఇప్పుడు రాజ్యసభ అనేది ఒక్కసారి ఎవరైనా ఇస్తారు, రెండోసారి ఇంకోళ్ళకి అందరికీ చూపించుకుంటారు. ఇక ఒకడైన తర్వాత సచ్చేవారు అతనికి ఇవ్వాలని భావన ఆడుకుంటుంది. అది సహజమైన, ఇప్పుడు నాకైనా అనిపిస్తుంది, నాకు ఇప్పుడు ఇచ్చారు కదా మళ్ళీ రోజు తీసే మళ్ళీ నాకే వచ్చు కదా అనిపిస్తుంది. ఆ ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంలో ఉంటుందంటే ఇవాళ ఈయనకి ఇచ్చాను రేపు ఆయనకి ఇస్తాం అటు అందరికీ ఇచ్చుకుంటూ పోవాలి కదా అనుకుంటారు వాళ్ళు. సో ఈ విషయాలు అందరూ వెళ్ళిపోతుంటారు. దానికి ఏమి మనం దానికి పార్టీకి ఏమి ముడిపట్టలేము. రాజ్యసభ ఎంతమంది వెళ్ళిపోయినా పార్టీలో కేడర్ని ఎవరు ఏం చేయలేరు. అనే జనసేన విషయానికి వస్తే సార్, ఎన్నికల టైం ప్రచార టైంలో వైసీపీకి సంబంధించిన నాయకులేమో టీడీపీ జనసేన ఒకటేన ప్రచారం చేశారు, టీడీపీలో ఉన్న కొంతమంది ఏమో మేము జనసేన ఒకటేన ప్రచారం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరేం ప్రచారం చేశారో తెలియదు, జనసేన ఇండిపెండెంట్ నిలబడ్డారు, దానివల్ల తెలుగుదేశం పార్టీ నష్టం వచ్చిందనే భావన ఉంది. ఆయన వీళ్ళిద్దరిలో
ఎవరు గొప్ప అంటే అతను కరెక్ట్ కాదు, ఈయన కొంచెం బెటర్ అనే భావన పవన్ కళ్యాణ్ ఉంది. అప్పుడు ఎల్ఐన్సీ ఇద్దరు కలిపి పోటీ చేస్తే చిత్రం ఇంకో రకంగా ఉండేదని నా భావన. నా వ్యక్తి 2019లో కలిసి పోటీ చేస్తే వేరే రకంగా ఉండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కామెంట్, రెండు పార్టీల వాళ్ళు కూడా నన్ను ఓడించడానికి భీమవరంలో 150 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అని అన్నారు, అది దానిపై మీరు ఏమంటారు? నాకు తెలియదు అండి, ఏం ఖర్చు పెట్టారు, ఎవరు ఏం ఖర్చు పెట్టారు నాకు తెలియదు. కానీ ఆయన ఓడిపోయిన మాట మాత్రం తెలుసు నాకు అంతే. సో అంటే ఇక నెక్స్ట్ ఇక రాధాకృష్ణ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు, ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. దానిపై అంటే జాయిన్ అవుతున్నారని వార్తలు కూడా లేదు. అవన్నీ ఆయనేం చెప్పలేదు, చేరుతున్నాను అంటే నా ఫ్రెండ్ వచ్చారు ఊరిని వెళ్ళాను తప్ప నేనేం చేరట్లేదు అన్నారు. నేను అందుకే చెప్పాను, వాళ్ళు చేరిన తర్వాత ఏమైనా మాట్లాడకుండా జారకుండా మనం ఏమి మాట్లాడకూడదు. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వచ్చారు, ఆయన స్వచ్ఛందంగా టీడీపీ గెలిపోసం ప్రయత్నం చేశారు, కాలేదు. తర్వాత ఏమనేది ఆయన నిర్ణయం, ఆయన తీసుకుంటారు. మాకేం అలాంటి అభిప్రాయం లేదు, ఆయన పార్టీలో ఉంటారు అనుకుంటున్నాం. అదే జూలై 4-5 తేదీలో జనసేనలో వెళ్ళినప్పుడు చెప్పుకుంది, మన నాకెవరు అనలేదు, మీరు అన్న డేట్ కూడా నాకెవరు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక పార్టీ గెలిచినా ఓడిపోయినా ఆ పార్టీ అధ్యక్షులు నాయకులకి ఏదో ఒకటి చెప్తారు, అంటే గెలిచాం మనం ప్రజల కోసం కష్టపడాలి అని. అలాగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీతో ఏం చెప్పారు, ఏమన్నా? మనం అంటే ఇవాళ మాకు కొత్త కాదు కదా ఓడిపోవడం. ప్రతిపక్షంలో పాలకపక్షంలో చాలా సంవత్సరాలు ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా చాలా సంవత్సరాలు ఉన్నాం. 89లో 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేశాం, 2004 నుంచి 2014 ప్రతిపక్షంలో పనిచేసాం, మళ్ళీ ప్రతిపక్షంలో పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఆయన పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రోజుకు 15 గంటల పైగా పనిచేస్తారు. ఆయన చేస్తున్నారు కూడా. ఆ విధంగా కేడర్ అందరిని కలుస్తున్నారు, వేలాది మంది రోజు వస్తున్నారు. మనకు కిక్కిరిసిన మాకు వెళ్తే ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంది, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అదే విధంగా ఉంది. అందువల్ల నిత్యం ప్రజలు ఉండే మనిషి, ఆయన ఓడిపోగానే ఎక్కడ ఉండే మనిషి కాదు, ప్రజలు ఉండే మనిషి. అందువల్ల ఈ ఓటములు గెలుపులు మాకు సర్వసామాన్యం. ఇక నాయకుల విషయానికి వస్తే సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అంటే ఆ నాయకుడు గెలుస్తాడు కన్ఫామ్గా అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు. అలా మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఇప్పుడే బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, కానీ ఆయన 2 చోట్ల ఓడిపోయారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోతారని, లేకపోతే 1 చోటైనా గెలుస్తారని ఆయన ఓటమిపై? నేను ఆయన గెలుస్తారనుకున్నాను. నాకు నేనంత నేనేమో బయట నియోజకవర్గాలు పెద్ద నాకు టచ్ ఉండటం కానీ లేదా పెద్ద పట్టించుకుని కానీ పవన్ కళ్యాణ్ గారి వరకు గెలుస్తారని నేను అనుకున్నాను. గెలవాలని ఒకసారి గెలిస్తే అసెంబ్లీలో ఉంటారని కోరుకున్నాను. ఇక లాస్ట్గా మీరు మిమ్మల్ని గెలిపించిన ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అందులోనూ అక్కడ ప్రభుత్వం ఉన్నది వైసీపీ, ఆ ఆధ్వర్యంలో వర్కౌట్ అవుతుందంటారా? ఇప్పుడు ప్రభుత్వాలు ఏదన్నా పబ్లిక్ కోసం పనిచేయాలా? మనకి సరే కొంచెం రూలింగ్కి అపోజిట్కి ఎంతో కొంత తేడా ఉన్నప్పుడు వాస్తవం ఉన్న దాంట్లో మనం ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరితో అవసరం ఉంటే వారితో చర్చించి, అధికారులు ఉంటారు, కొంత రాజకీయ నాయకులు కూడా, కొందరు మంత్రులు కూడా చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. నాకు కూడా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అన్ని పార్టీల్లో కూడా కొంచెం ఏదైనా వర్క్ అడిగితే ఈ రోడ్డు కావాలంటే ఇద్దాంలే అడిగాడనే బాగుంటుంది. బట్ అన్ని రకాల ఈ మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనకి ఏం పనులు జరగకూడదు, నేను ఏం పనులు అడగొద్ది అనే భావంతో నేను ముందుకు వెళ్ళను. ఖచ్చితంగా ఎవరి సమస్య ఉండో వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం చిత్తశుద్ధి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాన్ని కరెక్ట్గా అమలు చేయగలరని అనుకుంటున్నారా? ప్రస్తుతానికైనా ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్టే అంటారా? అంటే విలీనం చేస్తే ఎంప్లాయీస్కి మంచిదే, కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా స్లోగా కార్పొరేషన్ ఉన్నప్పుడు కొన్నాళ్ళు సాగుతాయి, ప్రభుత్వంలో కలిసిపోతే నిర్వీర్యం అయిపోతాయి. అంటే నిర్వీర్యం అయిపోద్దేమో, నాకేమి ఆర్టీసీ కలపటం వల్ల ఎంప్లాయీస్కి ఒక భద్రత వస్తుంది, అంతవరకు ఐఎమ్ హ్యాపీ. కానీ సంస్థ స్లోగా నీరు గారిపోద్దేమో, మెయిన్ చేయలేదేమో. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, అది ప్రభుత్వంలో ఉండి కొన్ని వేల కోట్ల నష్టానికి వెళ్ళిపోయి చివరికి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలాసార్లు బేరం పెట్టినా వాళ్ళకి కొంత కూడా ఎవరు రావట్లా, పెద్ద ఏనుగు అయిపోయింది. సో ఇక అవన్నీ నిర్ణయాలు, అదేమి తప్పు నిర్ణయం నేను చెప్పను, కానీ నిర్ణయం తీసుకోవటం వల్ల తప్పులేదు, కార్పొరేషన్ అయినా ఇదైనా. బట్ ప్రభుత్వం మెయింటైన్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను, దాని గురించి అప్పుడే మనం ఏం చెప్పలేము.
దానికి కూడా ఇంకేమీ అతను తీసుకోలేదుగా, కమిటీ వేశారు, ఆ కమిటీ ఏ రిపోర్ట్లు ఇస్తూ చూడాలి. ఇక కలెక్టర్ల సమావేశంలో కూడా ఎంత స్థాయి ఎమ్మెల్యేనా సరే ఏమన్నా తప్పు చేస్తే మీరు మాత్రం ఉపేక్షించకండి అని కూడా ఆయన కలెక్టర్లకి స్ట్రాంగ్గా ఆదేశాలు జారీ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాట నేను చెప్పాను కదా, చెప్పడానికి అది చేతలో చూపిస్తే మంచిది. మాటలు చెప్పడానికి ఏముంది? ఏ పత్రిక ఒక జర్నలిస్ట్ మీరా తెలుగుగల జర్నలిస్ట్ రాసిస్తారు, అది వినటానికి బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఆచరణలు ఉంటే మంచిదే. అప్పుడు తప్పు చేసిన ఎమ్మెల్యే క్షమించిన ఎవరు ఎవరంటారు? అటని చెప్పి మీరు ఎమ్మెల్యేలుగా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు వస్తే లేచి నిలబడాలి అని కూడా చెప్పాడు అది. సో అది గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఎమ్మెల్యేలది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన ప్రతి తప్పుడు పని కూడా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో రెండు మాటలు కరెక్ట్గా చెప్పాడు ఆయన. అవి ఆచరణలో ఉంటాయా ఉండవని తర్వాత. అలానే ఆంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పనులు, ముఖ్యంగా అమరావతి అభివృద్ధి కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఈ రెండింటిపై కూడా ప్రజలు ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. దీన్ని ఎంత సమర్థవంతంగా ఆయన చేయగలరు అనుకుంటున్నారు? అంటే ఆయన ప్రయారిటీని బట్టి ఉంటాయండి. ఇప్పుడు చంద్రబాబు గారు రానున్న 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఇటు అభివృద్ధి సంక్షేమ రెండు సమానం చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఈయన నవరత్నాలని చేసుకోవాలనుకుంటే కేవలం సంక్షేమం మీద వెళ్ళిపోతే తాత్కాలికమైన లబ్ధే కానీ శాశ్వతమైన లబ్ధిలో మనం లోపిస్తే పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. రేపు మన పిల్లలకి ఉద్యోగాలు లేక చదువు లేక వాళ్ళు రోడ్డును పడిపోతే అది సమాజం నాశనం అయిపోద్ది. సో ఏ ముఖ్యమంత్రి అయినా సంక్షేమాన్ని అభివృద్ధిని జాగ్రత్తగా సమతూకంలో తీసుకుంటూ ముందుకెళ్తే అది ఫ్యూచర్లో లాభం ఉంటుంది. మరి అది 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 ఆయన రెండు చూడాలి కదా, ఇంకా మనం ఒక నెలలోనే ఏం తెలుస్తాయి. బట్ ఆయన నవరత్నాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఏది 3000 పెన్షన్ అన్నది 2000 ఉన్నది లేకపోతే దించగలిగారు చూద్దాం ఇంకా అప్పుడే దాని గురించి. ఇంకా చివరి ప్రశ్న సార్, టీడీపీ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అభిమానులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, మీరిచ్చే సలహా? టీడీపీ పార్టీని బలంగా మన సలహా ఏంటంటే పార్టీ ఓడిపోగానే మనం నిరాశ చెందకూడదు. మనం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటాం. అదే మనం పనిచేసుకుంటా పోవటమే. ప్రజలే తెలుసుకుంటారండి ఇది ఎవరు తెలుగుదేశం మంచిదా వైఎస్ఆర్సీపీ మంచిదా అని వాళ్ళే చెబుతారు. ప్రజలు మనం చెప్తే నేను చెప్పగానే మీరు నమ్మరు. నేను తెలుగుదేశం మంచిది పరిశ్రమని ఎందుకు నమ్ముతారు మీరు? మీ మనసు కూడా తొయ్యాలి అన్నమాట. మీ మనసు చూస్తే నిజమైన గట్టిగా నమ్ముతారు. తొయ్యిపోతే లేదు చెబుతారు అని తెలుగుదేశం వాళ్ళు చెప్తారంటారు. అట మనం పార్టీ తల్లి లాంటిది, మన తల్లిని మనం కాపాడుకునే భావన ప్రతి ఒక్క కార్యకర్తలో ఉండాలి. ఆ తల్లి చల్లగుంటేనే మనం చల్లగుంటాం అనే భావనతో ఉంటే ఈ గెలుపు ఓటమి అనేది సర్వసామాన్యం. అవి ఏమీ మనకి మన జీవన విధానంలో ఏం తేడా రావు. గెలిచినా ఓడినా మన ప్రజలు మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కాపాడుకోవడం మన బాధ్యత, వాళ్ళ అండ మనం తీసుకోవడం మన బాధ్యత. సో ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మీ ప్రధాన ప్రతిపక్షం ఏది అని అంటే వైసీపీని అన్నారు. అంటే రానున్న కాలంలో జనసేన ఎటువంటి శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదగబోతుంది అంత అనే నమ్మకం ఉంది మీకు? నేనేం చెప్పలేనండి. ఇది పీఆర్పీ పెట్టారు, సక్సెస్ కాలేక పార్టీని కూడా తీసేశారు చిరంజీవి గారు. పాపం ఈయన ఆయనకంటే ఆయనకి మీటింగులు చెప్పేదానికంటే ఈయన మీటింగులు కొంచెం బాగుండేవి ఫస్ట్లో. తర్వాత ఆ మీటింగ్ కూడా సప్పుగా ఉన్నాయి. మీకు ఏం వాళ్ళు ఇది ఏదైనా ఒక పార్టీ రామారావు గారు పార్టీ పెట్టారు కాబట్టి ఇన్ని రోజులు ఉంది కాబట్టి అనే విధంగా ఇవాళ అంత తేలికని నేను అనుకోను. రాజకీయ పార్టీని మెయింటైన్ చేయడం అనేది అంత తేలికని నేను అనుకోను. చూద్దాం ఆయన ఆలోచనలు ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన ఎంతవరకు చెబుతాడు నేనేం చెప్తాను, నా పార్టీ ఎంతవరకు చెబుతుంది నేను చెబుతాను. 2024లో రేపు ఎప్పుడు జరిగినా జమిలీ ఎన్నికలు 22లో జరిగిన 24లో జరిగిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయో వాళ్ళకి, ఎన్ని సీట్లు వచ్చినాయో అన్ని సీట్ల కంటే ఎక్కువ మాకు వస్తాయి, అది ప్రజలు ఉన్న అభిప్రాయం. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ మా బీజేపీ అన్ని చోట్ల పట్టు సాధిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పట్టు సాధించలేకపోతున్నాం, త్వరలోనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడదాం అన్నారు. అంతేకాకుండా కొంతమంది బలమైన నాయకులు గనక బీజేపీలో జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే నాయకులు జాయిన్ అయిన మాత్రాన్ని ఇక్కడ ఏమీ ఒరగదండి. ప్రజల్లో ఆలోచన రావాల్సింది, ప్రజల్లో బీజేపీ ఇవాళ కాదు, ఇప్పుడున్న నా ఆలోచన ప్రకారం, ఇప్పుడున్న నాకున్న అనుభవం ప్రకారం బీజేపీ ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉండవండి. అంటే ఫ్యూచర్ ఎప్పుడూ ఏం జరిగేది నేను భవిష్యత్తు చెప్పలేను, కానీ ఇప్పుడున్న ఆలోచన ఎవరికి బీజేపీ ఇంత ప్రేమ లేదండి. మన 100 ఓట్లు వచ్చినట్టు కూడా రాలేదు బీజేపీకి. ఎక్కడి నుంచి పెరుగుతుంది? నాయకులు అయితే వాళ్ళ స్వార్థం కోసం అక్కడ ఏదైనా
వాళ్ళ స్వార్థపూరితమైన లాభాలు ఏమైనా ఉంటే వెళ్తారేమో కానీ ఏ నాయకుడు తెలుగు నాయకుడు ఎవడో దానికి వెళ్తాడని నేను అనుకోను. ఇక లాస్ట్గా మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రస్తుతం మీడియా జరిగేది ఒకటి లేదా చూపించేది ఒకటి అనే భావన కూడా వినపడుతున్నాయి కదా, ఒక నాయకుడు పరంగా మీడియా ఇవ్వాల్సిన సలహాలు ఏమైనా ఉన్నాయా మీ తరపు నుంచి? నేను మీడియా ఒకటే చెబుతానండి, నాకు చెడు అభిప్రాయం లేదు, పెద్ద మంచి అభిప్రాయం లేదు నాకు. ఇప్పుడు మీడియా అనేది నేను చెప్పింది ఇచ్చి ఆయన చెప్పింది ఇచ్చి అసలు నిజం ఏంటో చెప్పకుండా చెబుతుంటాం. నేనేది చెబుతాను నా గురించి ఏం చెబుతా, ఎదురు పార్టీ ఏం చెబుతాడు, ఆ రెండు మనకి ఇచ్చి మీ ఇష్టం ఆలోచించుకుంటాడు. అసలు వీళ్ళిద్దరిని అడిగే కంటే మీ ఉద్దేశం చెప్పాలనేది నా అభిప్రాయం. మీకు కూడా ఎవరి కాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలు అనుబంధాలు ప్యాకేజీలు అవి కూడా ఎక్కువైపోయినాయి మీడియాలో కూడా. అన్ని ప్యాకేజీలే మీడియాలో, అన్ని మీడియాలు అలా ఉండవు, ఎక్కువ మీడియాలు అయ్యే ఎవరు ఎంటర్టైన్మెంట్లు ఇస్తే వాళ్ళకి అనుకూలం అని ఎప్పుడు. బట్ మీడియా వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చింది, చిన్న చిన్న సంఘటనలు కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు. చిన్న విషయాలు ఎక్కడ తప్పు జరిగినా ఇవాళ నిన్న అతను ఎవరో ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఎవరో డిఎఫ్ఓను కొడుతుంది ఎంత ఘోరంగా మీరు అందరూ చూపించారు కదా, అది చూస్తే ఎవరికైనా బాధ అనిపించింది. అక్కడ ఏం జరిగిందో ఎందుకు వీళ్ళకి అంత కోపం వచ్చిందో అన్నీ మనకు తెలియకపోయినా కొట్టుకోటాలే పరిష్కారం కాదు కదా. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిందంటే కొట్టుకోటాలు అని వస్తే రోజు కొట్టుకోటాలు అని అందరూ చచ్చిపోయారు తప్ప మన స్వాతంత్రం రాలా. చివరికి పెద్ద అయిన మా గాంధీ గారు అహింసావాదంతో వెళ్ళాడు కూడా వచ్చింది, గొప్ప గొప్ప సిద్ధాంతాన్ని ఆయన మనకు అప్పచెప్పి వెళ్ళాడు. సో అహింస ఏదైనా సాధించడం తప్ప హింస ఏది సాధించడం మనం కోల్పోవటం తప్పితే. అందువలన ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది అది ఏమడితే ఏమన్నా అన్నది, అందువలన ఏది కూడా ప్రెస్లో వచ్చిన యూట్యూబ్లో ఉండే మరీ అన్యాయంగా తప్పుడు రాదలే. అసలు చచ్చిపోయిన బొమ్మలు కూడా పెట్టారు నాది దాసరి నారాయణరావు గురించి. గతంలో నారాయణరావు గారు నాకు చాలా గౌరవం, ఆయన అంటే ఇష్టం బాగా, ఎందుకంటే మాతో పాటు ఎంపీ చేశాడు. ఆయన మరణించకముందే 4 సార్లు మరణించినట్టుగా ఫోటోలు పెట్టారు మీ ఛానల్స్లో యూట్యూబ్లో పెట్టారు. కొంతమంది అలా చేస్తారు, ఏంటి ఆనందం? అటువంటి ఇప్పుడు ఇవాళ రోజున ఎన్ని విషయాలు యూట్యూబ్లో ఎడ్డింగ్ ఒకటి పెడతారు లోన్ ఒకటి ఉంటుంది. కాదు కదా, మనం స్వచ్ఛంగా ఉండాలి. నేననేది ఛానల్స్ కానీ ఏమైనా కానీ మీరు ఉండ విషయాలు నిష్పక్షపాతంగా ప్రజాశ్రేయస్ కోసం చెప్పాలి. ఇప్పుడు దొంగను కూడా పిలిచి అంటే నేను చాలా నీతివంతుండే అంటాడు. నేను నీతివంతుడు అంటే వాడు కాదంటే ఈ రెండు మనకి వినిపిస్తాడు మనం అనేది. అందువల్ల మీ అభిప్రాయాలు కూడా నిర్దిష్టంగా మీ అభిప్రాయాలు చెప్పాలి. చెప్పినప్పుడు ప్రజలు ఇప్పుడు మీ వల్ల చాలామంది భయపడుతున్నారు కదా, అమ్మో టీవీ ఛానల్ వెళ్ళిపోద్దని. సో మంచిదే, దాని నష్టమేం జరగట్లేదు, మంచిదే జరుగుతుంది సమాజానికి. బట్ ఈ పొలిటికల్ విషయంలో మన రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని చూపించకూడని విషయాలు కూడా చూపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నేను ఫిజికల్గా పని చేయగలుగుతాను తప్ప పబ్లిక్లో ఈ టీవీల ముందు కూర్చుని ఆళ్ళని తిట్టి వీళ్ళని తిట్టేయటం నా అభిమతం కాదు. నేను వేరే అభిమాని రామారావు గారికి, రామారావు గారి తర్వాత వేరేగా నాకు గురువుగా భావించుకున్న చంద్రబాబు గారి. తెలుగుదేశం పార్టీ నా రక్తం, ఇక దానికి తెలుగుదేశం పార్టీ ఉన్నాళ్ళు దానికోసం సర్వీస్ చేయటమే. ఏ పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అటెండర్ ఉద్యోగం చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఇక భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ పార్టీ పుంజుకోవాలని మీరు కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.